it makes sense because you take immediate need within the COVID care center to fill our ante. ఎక్కడైనా సార్ అంటే ముందు ఐపీడబ్ల్యూలో ఆల్రెడీ మా ఫస్ట్ 40-50 జరుగుతున్నాయి పర్ డే. ఈవెన్ వాళ్ళ యుటెన్సిల్స్ సేమ్ యుటెన్సిల్స్ వాడచ్చు, యూ కెన్ జస్ట్ వాష్ అండ్ యూజ్ గ్లౌస్ అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా ప్రాక్టికల్ గా అవుతుందని. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంది వాళ్ళకు కూడా. మన దగ్గర ఏమన్నా కొంచెం సర్దుకున్నట్లు ఉంటుంది అన్నట్టు, సర్దుబాటులో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ ప్రాపర్ గా is going to be a long term issue. 2-3 years and then we have to make for the sake of medical college we have to establish. They didn't get sanctioned for 200 beds. So you have 150 beds readily present there. ఇప్పుడు వచ్చిన కొత్త మిషన్ లో ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ లేదనేది చెప్పారు కదా. ఎక్స్ట్రాక్ట్ వస్తూ 4 రిపేర్ వచ్చేసారు సార్, మనం ఓవర్ బర్డెన్ అయిపోయింది బాగా ఎక్కువ చేసి. ఆ 4 ఇది కూడా ఎక్స్ట్రాక్టర్స్ ఇవ్వలేదు సార్, వస్తాయి అట్ 1 వీక్. అప్పటి వరకు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి, లేదు కంపల్సరీ అంటే నేను ఇచ్చేస్తాను సార్. ఒక ఎక్స్ట్రా చెప్పా, మీ ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడే పెట్టు, ఒక మిషన్ ఇక్కడే పెట్టు. ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే చెక్ చేస్తారో రిపోర్ట్ డిస్ట్రిబ్యూటింగ్ ఫార్మ్స్ పెట్టాలా, ఈ స్వాబ్స్ తీసుకోవడం పెట్టాలి, నెక్స్ట్ డే మార్నింగ్ దే వుడ్ కమ్ అండ్ టచ్ ఇట్. దెన్ వి షుడ్ గో ఫర్ స్వాబ్. అది ఇప్పుడు సార్ యాజ్ అ గ్లాస్ గారు ఫీవర్ బ్రెత్లెస్నెస్ కాఫ్ రావడం ఎస్విఎంస్ పై పంపు చేస్తాను. స్వాబ్ ఫస్ట్ 15-20 డేస్ స్క్రీనింగ్ ఓన్లీ ఫర్ దోస్ వాట్ ఇట్ ఆన్.